श्री गणेशाय नमः, श्री गुरुभ्यो नमः। भागवत किरणालो नमो नारसिंह नमो भक्तपाल तुमिदव भागमनकु पिन्नलकु पेद्दलकु सहृदयुलकु नरसिंह भक्तुलकु भागवतलकु सादर स्वागतं तेलियजेस्तुन्नानु। हिरण्यकशिपुडु तन अनुचर गणालकु विष्णु उंडे प्रदेशालु तेलिपि वाटन्निटिनि ध्वंसं चेयमनि चेप्पगाने ఆ ఘోరమైన ఆదేశాలు పాటిస్తూ కటిక రక్కసి ముక్కలు తండోపతండాలుగా వచ్చి భూమండలంపై పడ్డాయి। గ్రామపుర క్షేత్ర ఖర్వట ఖేట ఘోషారామ నగరాశ్రమాధికములు గాలిచి కొలుకొలు గలచి ప్రాకార గోపుర సేతువులు ద్రవ్వి పుణ్య భూజ చయనములు ఖండించి సౌధ ప్రపాగేహ పర్ణ శూలాదులు పాడు చేసి సాధుగో బ్రాహ్మణ సంఘములకు హింస గావించి వేద మార్గములు చెరచి కుతుల మెల్లనిట్లు కోలాహలంబుగా దైత్యులాచరింప తల్లడిల్లి నష్టమూర్తులగుచు నాకలోకము మాని హడవులందు జొచ్చిరమరవరులు। గ్రామాలు నగరాలు పుణ్యక్షేత్రాలు పల్లెలు వనాలు భవనాలు ఆశ్రమాలు ఇలా కనిపించిన ప్రతి దాన్ని ధ్వంసం చేశారు రాక్షసులు। అందమైన సరోజాలుండే సరస్సులను కలిచివేశారు। ప్రాకారాలు గోపురాలు వంతెనలను కూల్చివేశారు। ఇది అది అని లేకుండా చక్కటి పువ్వులతో తీయని ఫలాలతో నిండిన వృక్షాలను నరికివేశారు। చలిపందిర్లను పన్నసాలలను పాడు చేశారు। ఎవ్వరికీ అపకారం చేయని గోవులను విప్రులను కూడా హత్య చేశారు। వేద సాంప్రదాయాలను నాశనం చేశారు। ఇలా కోలాహలంగా భూగోళమంతా గందరగోళం చేస్తూ ఉపద్రవాలు ఉత్పాతాలు కల్పించారు। ఇది చూసి దేవతలు భయపడి దైన్యంగా స్వర్గలోకం విడిచిపెట్టి శోకంతో అడవుల్లోకి వెళ్ళి దాక్కున్నారు। ఎందుకు అంటే దుష్టులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి, దుర్జనులంటే సజ్జనులకు ఎప్పుడూ భయమే కదా। ఆ తర్వాత హిరణ్యకశిపుడు దుఃఖంతో చనిపోయిన తన సోదరుడైన హిరణ్యాక్షునికి అంత్యేష్టి సంస్కారం చేసి అతని కొడుకులైన శకుని శంబర కాలనాభ మదోత్కచ ప్రముఖులను ఓదార్చాడు। వాళ్ల తల్లిని హిరణ్యాక్షుని మిగిలిన భార్యలను కూడా రప్పించి ఊరడించాడు। పుత్రశోకంతో కుమిలిపోతున్న తన తల్లైన దితిని చూసి నీరాగార నివిష్టపాంథుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్వత్తురు గూడి విత్తురు సదాసంగంబులి దుఃఖచు సూరుల్వోయడి త్రోవబోయెను భవత్సూనుండుదల్లి మహాసూరుండాతడు తద్వియోగమున్కు వియోగమునకున్ శోకింపని కేటికిన్ అని అన్నాడు। కావడానికి రాక్షసుడైన పూర్వజన్మలో హరి సేవకుడు కావడం వలన నిజాన్ని ఎంతో అద్భుతంగా చెప్పాడు ఆ దానవేంద్రుడు। తల్లి, ఈ లోకం ఒక చలిపందిరి లాంటిది, ప్రాణులంతా దాహం కోసం వచ్చిన బాటసారులే, మార్గాయాసంతో ఉన్నవాళ్ళు దాహం తీర్చుకోవడానికి వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోయినట్లుగా ఈ సంసారంలోకి మనమంతా వస్తూ ఉంటాం, మన పని కాగానే వెళ్ళిపోతూ ఉంటాం, ఎప్పుడు ఒక చోట కలిసి ఉండం, కలుస్తుంటాం విడిపోతూ ఉంటాం। అమ్మా, నీ చిన్న కుమారుడు జగదేక వీరుడు మహాసూరుడు కాబట్టే వీరస్వర్గం అందుకున్నాడు, నిన్ను వీరమాతను చేశాడు, పుత్రవియోగానికి దుఃఖించకమ్మా, వీరమాత ఎప్పుడూ కూడా దుఃఖించకూడదు తల్లి అని చెప్పి చెప్పాడు। అంతేకాదు, సర్వజ్ఞీషుడు సర్వాత్ముడు అవ్యయుండమలుండు సత్యుడనంతుడు ఆఢ్యుడు ఆత్మరూపంబుననశ్రాంతమున్ తన మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల గల్పించి గుణసంగమంబున లింగ శరీరంబు లీల దాల్చి కంపిత జలములో గదలడి క్రియదోచు పాదపంబుల భంగి భ్రామ్యమాణ
చక్షువుల ధరిత్రి చలితయైకానంగ బడిన భంగి వికల భావరహితుడాత్మమయుడు కంపితాంతరంగముల గదలినట్ల దోచు కదలకుండు. అమ్మా, ఈ ఈశ్వరుడు సమస్తానికి అధిపతి, సర్వము తెలిసినవాడు, సర్వత్రా నిండి ఉండేవాడు. ఆ ప్రభువు సత్యుడు, నిత్యుడు, నిర్మలుడు, ఆద్యంతరహితుడు, సాక్షాత్తు ఆత్మస్వరూపుడు. అలాంటి స్వామి నిరంతరం తన మాయా ప్రవర్తనతో, మహిమలతో త్రిగుణాలను కల్పించుకుంటాడు. ఆ గుణ సంయోగం వల్ల వినోదంగా లింగ శరీరం ధరిస్తాడు. కదలని చెట్లు కదలాడే నీటిలో కదిలినట్లు కనుగా భ్రమతో నిండినటువంటి కళ్ళకు భూమి చంచలంగా తోచిన విధంగా భావ వికారాలు లేనట్టి ఆత్మస్వరూపుడైన భగవంతుడు చలించే మనసు కల వాళ్ళకి చంచలుడుగా కనిపిస్తాడు. కానీ ఆ దేవుడు అచంచలుడమ్మా అని చెప్పి చెప్పాడు. ఇక్కడ నీరాగార విష్ట పాంధుల క్రియననే పద్యంలో ఎంత చక్కగా చెప్పాడో కదా హిరణ్యగర్భుడు. ఎప్పుడూ కూడా మామూలు మాటల్లో చెప్పాలంటే తెలుగిళ్లలో ఒక మాట అంటారు, ద్రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని. అందుకే తల్లి తండ్రులు భార్య తనయులాప్తులు భావమరుదులన్నలు మీనమామగారు ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనా తాను తర్లగా వెంట తగలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకుపోవ మమతతో బోరాడి మాన్పలీరు. బలగమందరు దుఃఖపడుటే మాత్రమే గాని ఇంచుకనాయుష్యమీయలేరు. చుట్టముల మీది భ్రమదీసి చూరబెట్టి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని అన్నారు ధర్మపురి నరసింహుని మీద నరసింహ శతకం రాసిన కవి శేషప్ప గారు. నిజానికి ఈ ఋణానుబంధంతో కలిసిన వాళ్ళము ఎప్పుడు విడిపోతామో, ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్లు పడవ నీళ్లలో ఉండాలి కానీ నీళ్లు పడవలో ఉండకూడదు అన్న ధ్యాస కలిగి ఉండి వీలైనంత వరకు తామరాకు మీద నీటి బొట్టులాగా అతిగా సంగం లేకుండా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కలవడం విడిపోవడం అదంతా కూడా ఆ జగన్నాటక సూత్రధారి నడిపించే మాయా నాటకం అన్న సంగతి తెలుసుకొని ప్రవర్తించాల్సిన అవసరాన్ని అద్భుతంగా చెప్పారు హిరణ్యకశిపుడు. రేపు కలుసుకుని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.